సేంద్రీయ వ్యాపారంపై రైతులు మక్కువ చూపాలని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివరెడ్డి వెలుగు ఏపీఎం లలితరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెం మండలం పురంధరపురం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పలువురు రైతుల సేంద్రీయ వ్యాపారాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన సేంద్రీయ వ్యాపారం రైతులకు పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో సేంద్రీయ వ్యాపారం చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వివోల సహకారంతో ప్రతి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ సిఆర్పిలను ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా రైతులకు అవగాహన కల్పించి సేంద్రీయ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించే విధంగా కృషి చేయాలన్నారు. మహిళలు సేంద్రీయ వ్యాపారం చేసేందుకు శ్రద్ధ చూపాలన్నారు. తద్వారా ప్రజలకు కూడా ఇది ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. కెమికల్స్ రసాయనాలు వాడని పంట ప్రజల ఆరోగ్యానికి మంచిదన్నారు. ప్రజలు కూడా సేంద్రీయ వ్యాపారంపై మక్కువ చూపాలని కోరారు. పోయినసారి కట్టప్పుడు మండించినట్లు కూడా ఇంకా ఇంట్లోనే పొలంలోనే పెట్టి డ్రమ్ పెట్టి అక్కడే తయారు చేస్తారు. అంటే మీరు బాగా చేస్తున్నప్పుడు కేవలం ఒక ఎకరానికి ఎందుకు మీరు రీసెర్చ్ అనలిస్ట్ మార్కెటింగ్ మామూలుగా మాట్లాడము ఇదిగో ఇంకా ఆర్బీకే లో చైర్స్ ఉన్నాయంట. ప్రెస్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు రెండు లిస్టులు వచ్చాయి సార్, మెన్ ఉమెన్. కానీ మనకు స్టేట్ నుంచి ఓన్లీ ఉమెన్ లిస్ట్ మాత్రమే వ్యత్యాసం ఉండి దీన్ని ఇట్లా అనుకుంటే మార్కెటింగ్ చేసుకుంటే ఆదాయమే. దీన్ని అసలు ఎవరు మనకి అమ్ముతున్నారు? అందరూ మండలంలో పురంధరపురం గ్రామ పంచాయతీలో ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, ప్రకృతి వ్యవసాయం చేసే దాని మీద మహిళా గ్రూపుల యొక్క పాత్ర ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం క్షేత్రస్థాయిలో ఇక్కడికి ఈ గ్రామానికి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ మేడం లక్ష్మీ మాధవి మేడం గారు ఒక రెండు రోజుల క్రితం మా ఆఫీస్కి వచ్చి, సో ప్రతి వివోలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి కార్యక్రమాన్ని మనం గ్రామాల్లో పెంపొందించాలి అంటే అక్కడ ఆ యొక్క యాక్టివిటీని ప్రమోట్ చేయడానికి ఒక ఇంటిగ్రేటెడ్ సిఆర్పిని మనము ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఈ ఎంపిక ప్రక్రియలో వివోల యొక్క సహకారం కావాలి అని చెప్పి మేడం గారు వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. సో తప్పనిసరిగా వివోలందరికీ కూడా మేము ఆ విధమైనటువంటి సూచనలు చేస్తాము. సో గ్రామంలో ఆ ప్రకృతి వ్యవసాయం పట్ల ఎవరికైతే అవగాహన ఉందో, తర్వాత ఆ యొక్క అవగాహనని ఇతరులకి చెప్పడానికి ఎవరికైతే మంచి స్కిల్స్ ఉంటాయో అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవడానికి తప్పనిసరిగా వివోలకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఆ విధంగా మీరు ఐసీఆర్పిల్ని ఎంపిక చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అసలు గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం చేసే దగ్గర ఎలా ఉంది, ఎక్కడైనా సక్సెస్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే మనకి పురంధరపురం గ్రామ పంచాయతీలో సక్సెస్ఫుల్గా చేస్తున్నారు అని మేడం గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ నేనుతో ఒకసారి ఇంటరాక్షన్ చేసి, సో మా ఉద్దేశం ఏంటంటే ఈరోజు స్వయం సహాయక సంఘాలకి బ్యాంకుల ద్వారా చాలా ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తూ ఉన్నారు. ఈ రుణాలన్నింటినీ కూడా కేవలం కుటుంబ పరంగానో వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలకు వాడుకోకుండా అది ఒక జీవనోపాధులుగా దాన్ని మార్చి ఆ కుటుంబానికి ఒక ఉపాధిని కల్పించి తద్వారా ఆ కుటుంబ ఆదాయాన్ని పెంచే విధంగా మేము ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో, దానిలో భాగంగా ఈ జీవనోపాధులు పెంపొందించే దాంట్లో భాగంగా ప్రకృతి వ్యవసాయం అనే దాన్ని కూడా ఒక కార్యక్రమంగా తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గ్రూప్స్ని ప్రమోట్ చేసి ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాన్ని స్కేలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఫీల్డ్ విజిట్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బాటిల్ నట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, పండిస్తున్నాము ఏదో ఇంట్లో వరకు అయితే మేము